శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020-2021 మేషరాశి రాశిఫలాలు. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్రిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకు వస్తారు. ఈ రాశి ప్రభువు అంగారకుడు, కుజుడు. మేషరాశి వారి వ్యాపారం, వృత్తి, డబ్బు, విద్య మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన 2020-2021 భవిష్యత్తు సంఘటనలు తెలుపబడ్డాయి. రాశ్యాధిపతి కుజుడు, అంగారకుడు. రాశితత్వం అగ్నితత్వం. రాశి స్వభావం చరస్వభావం. ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 3, అవమానం 1. మేషరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను కలుగు చేస్తుంది. మేషరాశి వారికి ఏలినాటి శని దశ లేదు. శని వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు కలుగును. గురుగ్రహం మిశ్రమ ఫలితాలను కలుగు చేస్తాడు. గాలిలో దీపం పెట్టి దేవునికి భారం వేయరు. కష్టం, అంకితభావం ఈ రెండూ దైవమని నమ్ముతారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం తృతీయంలో రాహువు, భాగ్యంలో కేతు, దశమంలో శని, 9వ ఉన్న గురువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ సంవత్సర ప్రారంభం సాధారణంగా ఆర్థిక దృక్పథానికి అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ సంవత్సరం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. దీనితో మీరు అనుకున్న పనులు అన్ని విధాల ఆర్థికంగా లాభాలను పొందుతారు. సంవత్సర ప్రారంభంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక దైవారాధన పెరుగుతుంది. ఈ సంవత్సరం మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. గాలిలో దీపం పెట్టి దేవునిపై భారం వేయరు. కష్టం, అంకితభావం ఈ రెండూ దైవమని నమ్ముతారు. జీవితాశయాన్ని సాధిస్తారు. అఖండ ఖ్యాతి లభిస్తుంది. మీ భవిష్యత్తు బాగుంటుంది మరియు స్థిరత్వం కలుగుతుంది. సమాజంలో మరియు మీ కార్యాలయాల్లో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ సంవత్సరంలో మేషరాశి వారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే వారు మంచి ఫలితాలను పొందుతారు. మీ ఇంట్లో మంగళప్రదమైన కార్యం జరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రేమ మరియు అన్యోన్యతల కోసం మంచిది. ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు మీ మాటలకు కట్టుబడి ఉండటానికి ప్రయత్నించండి. ఇది విజయాన్ని సాధించడానికి మరియు ఖ్యాతిని సంపాదించడానికి మీకు సహాయపడుతుంది. మీరు మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే మొదటి ప్రయత్నం విఫలమయ్యే అవకాశం ఉంది. కానీ మీరు 2వ లేదా 3వ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మీరు ఈ సంవత్సరం ఇల్లు లేదా వాహనం లేదా ఇతర ఆస్తులను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం మొత్తం ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి మానసికంగా మీరు సంతృప్తి చెందుతారు. ఇంతకుముందు మీరు ఏ వ్యాధితో బాధపడకపోతే ఈ సంవత్సరం మీకు ఆరోగ్య వారీగా అనుకూలంగా ఉంటుంది. వాతావరణ వ్యాధులతో బాధపడుతుంటే మీరు త్వరలో కోలుకుంటారు. మీ యొక్క సంతానం వలన మీరు సంవత్సరం మొత్తం ఆనందంగా గడుపుతారు. సంతాన, విద్యా విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంత వరకు మీరే దగ్గరుండి చూసుకుంటారు. పిల్లల విషయాలలో శ్రద్ధ వహించుట అవసరం. ఈ సంవత్సరంలో విద్యార్థులకు చాలా మంచిది. పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి మరియు పోటీ పరీక్షలకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యపై ఎక్కువ ఆసక్తిని చూపుతారు. సంవత్సర ద్వితీయార్థంలో మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ప్రేమ మరియు అన్యోన్యతలకు మంచిది. మీ యొక్క కుటుంబం మరియు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. సంతాన ప్రాప్తి ఉంటుంది. బంధు కలయికలు, బంధు సంతోషాలు, ఆత్మీయులు దూరమవుతారు. కార్యానుకూలతకు కృషితో పాటు లౌక్యం కూడా అవసరమని గ్రహిస్తారు. పరోపకారం చేసేవారిని మీరు ప్రోత్సహిస్తారు. అందువల్ల
అనుకోని కొందరు ముఖ్యమైన వ్యక్తులు దగ్గరవుతారు. దొంగ స్వామీజీల పట్ల అప్రమత్తంగా ఉంటారు. వ్యాపారపరమైన ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల, దొంగ స్వామీజీల పట్ల మీకున్న అభిప్రాయాన్ని అందరికీ చెబుతారు. ఎంతో రహస్యంగా ఉంచిన వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతాయి. ఇది మీకు మనస్తాపం కలిగిస్తుంది, మానసిక ప్రశాంతత లోపించును. ఈ సంవత్సరంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగ మార్పులకు, సంతాన ప్రయత్నాలకు, వ్యాపార పెట్టుబడులకు అత్యంత లాభకరం. వ్యాపార రంగంలో మీదైన గుర్తింపు నిలబెట్టుకుంటారు, మేధావిగా పేరు వస్తుంది, రాజకీయ పదవులు దక్కుతాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ రాజకీయ ప్రవేశం ఉంటుంది. శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020-2021 మేషరాశి వారికి అనుకూలం పెరగటానికి కొన్ని రకాల పరిహారములు. ఈ రాశివారు మరింత అనుకూలమైన ఫలితాల కోసము ప్రతిరోజు శని, బృహస్పతి, రాహు మరియు కేతువులను పూజించండి. ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని మరియు సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలరు. గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. ఆడంబరము లేని పూజలు, గుప్తదానాలు మనోధైర్యము మేలు చేస్తాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి, శుభప్రదం. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు ఎరుపు ఆకుపచ్చను ధరించండి. అదృష్ట వారము మంగళవారము, బుధవారము. కార్యములు స్టార్ట్ చేయడం మంచిది. ఓం నమో భగవతే వేదానందాయ.